నమస్కారం, నా పేరు రంగారావు. మాది గుడివాడ. నేను టీవీలో యాడ్ చూసి జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. గురువు గారు మాకు చాలా సమస్యలకి పరిష్కారం చెప్పారు. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు. వచ్చింది 52లో మోకాలు కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు. జరిగింది అవన్నీ మరి గురువు గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువు గారు చెప్పు చేతలు ఆయన సలహా తీసుకుంది ఏమి పని చెయ్యం. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను. అందరికీ సాటిస్ఫై అయ్యారు. శివాయ శ్రీ మాత్రే నమః. పూజ చేసేటప్పుడు ఫలితం ఎందుకు రాదు? సహజంగా భగవంతుడు ఉన్నాడా అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. మరి ఒకళ్ళకి ఎందుకు ఉన్నాడు అని విశ్వసించి పూజ చేస్తే ఫలితం వస్తుంది, కొందరికి ఎందుకు రావట్లేదు అనే ఒక వ్యత్యాసాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు మనం ఫోటో ఎదురుగా కూర్చున్నామనే భావన మర్చిపోవాలి. మనం ఒక గురువు దగ్గర ఒక దైవం దగ్గర కూర్చున్నప్పుడు మన ఎదుట ఒక మనిషి ఉన్నాడు అనే భావనతో ఉంటే, అంటే గురువు దగ్గర ఎదురుగా కూర్చున్నప్పుడు గురువు గారు ఎదురుగా ఉన్నారు అని చెప్పి మనం చాలా వినయ విధేయతలతో ఉంటాం. అదేవిధంగా దైవం దగ్గర కూర్చునేటప్పుడు మాత్రం మీరు అక్కడ సాక్షాత్తు ఆ దైవం కూర్చొని ఉన్నట్లుగా భావన చేసినట్లయితే మనం చేసే ప్రతి పని కూడా చాలా వినయ విధేయతలతో ఉంటుంది. అంటే అక్కడ ఫోటోనే ఉంది అనే భావన కనుక మీలో ఉండి మీరు ఎన్ని పూజలు చేసినా గంటల తరబడి చేసినప్పటికీ కూడా ఫలితం రాదు. సాక్షాత్తు అక్కడ ఫోటో కాదు, శ్రీమూర్తి అని సంబోధన చేయమని కూడా గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే స్వామివారు అక్కడ కొలివి తీరి ఉన్నారు, మనం ఆయన ముందు కూర్చుని మన సమస్య అని చెప్పుకుంటున్నాం అనే భావంతో మీరు ఉండాలి. ఉండి మీ మనస్సు ని పుష్పంగా మలచి, అంటే మన మనసుని పుష్పంగా మలచి ఆ స్వామి పాదముల దగ్గర కనుక మీరు పెట్టినట్లయితే పూర్తిగా మీరు ఆ స్వామి ఒక భక్తిలో ఇన్వాల్వ్ అయిపోయి మీ మనసులోంచి ఆ బాధని స్వామికి విన్నపించినట్లయితే తప్పకుండా భగవంతుడు ఏ రూపంలో మీరు కొలిసినప్పటికీ కూడా ఆ రూపంలో మీకు ప్రత్యక్షమై మీకు అనుగ్రహాన్ని ఇచ్చి తీరతారు. చాలామంది మనం వాదన చేయలేనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడా కనపడతాడా ఇవన్నీ కూడా నమ్మని వారు మాట్లాడే మాటలు కదా. నమ్మేవారి కోసమే కదా మీరు నేను చెప్పుకునేది. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఉన్నవారు పూజ చేసినా ఫలితం లేదు అనే వారి కోసమే ఈ వీడియో. కాబట్టి చాలామందికి చూడండి, భగవంతుడి పైన విశ్వాసంతో పూజ చేయడం వల్ల వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సరిపోతూ ఉంటాయి. మరి చాలామందికి ప్రతిరోజు ఎన్ని పూజలు యజ్ఞాలు ఏగాదులు చేసినప్పటికీ కూడా వారికి పనులు కాకుండా ఉంటాయి. దీనికి కారణం మీరు మనసు పెట్టి చేస్తున్నారా లేదా, అలాగే సాక్షాత్తు మీ పూజా మందిరంలో స్వామి కూర్చున్నారు అనే భావనతో చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. మీరు ఎన్ని పూలు తెచ్చారు, ఎంత ప్రసాదం పెట్టారు అనే దానికన్నా మీ మనసు అనే పుష్పాన్ని ఆ స్వామికి సమర్పిస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా కష్టాలు నష్టాలు పూర్వజన్మ యొక్క కర్మ వల్ల వస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వజన్మలో చేసిన కర్మలు మన ఈ జన్మలో వెంటాడుతూ ఉంటాయి అని చెప్పి, ఇది మనం ఎవరూ చూసింది కాదు, మనం మన పెద్దల మాట మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మరి వాటిని రూపుమాపుకోవటానికి ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే దైవారాధన. దైవానుగ్రహం కోసం మనం గనక కష్టపడటం కన్నా కూడా సులువైన టెక్నిక్ ఏమిటి అంటే పూజలో మీ మనసుని ఆయనకి సమర్పించటం, ఎదురుగా సాక్షాత్తు ఆ స్వామి కూర్చున్నట్లుగా భావన చేయటం, మీరు మనసులోని బాధని ఆ స్వామికి విన్నపించుకోవటం. మనస్ఫూర్తిగా మీరు అరగంట చేసినా గంట చేసినా 10 నిమిషాలు చేసినా మీరు మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ మీరు విశ్వసించి నాకు ఇన్ని రోజుల్లో ఈ సమస్య తీరుతుందని చెప్పి ఆ భగవంతుడితో మీరు మీ మనసులోని బాధని చెప్పుకోవటం, తీరుతుంది అని చెప్పి దృఢ సంకల్పం చేసుకోవటం, తీరినట్లుగా భావన చేసుకోవటం, ఇవన్నీ చేసుకు చూడండి. మరి ఎందుకు పూజలు చేస్తే ఫలితం రాదో
మీకే అర్థమవుతుంది. కొంతమందికి ఎందుకు వస్తుంది, మరి మిగిలిన వారికి ఎందుకు రావటం లేదు అంటే ఇదే కారణమని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇదే కారణమైతే మనందరం కూడా అదే రూట్లో భగవంతుడు ఉన్నాడు, మన ముందు కూర్చుని ఉన్నారని భావన చేసి పూజ చేద్దాం. మీ మనసుని పుష్పంగా మన స్వామివారికి సమర్పిద్దాం. మన సమస్యల్ని రూపుమాపుకుందాం. మరి నమ్మకం ఉంటే ఆచరించండి, దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. కష్టాలు సహజం, కష్టాలని రూపుమాపుకోవడానికి ఒకే ఒక మార్గం దైవారాధన. ఆ దైవారాధనలో కూడా ఈ విధంగా చేయటం వల్ల మనకి శీఘ్రమే ఫలితం లభిస్తుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.